ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు హోమ్ మేడ్ 3D గ్లిటర్ చెప్తున్నాను. సో ఇదైతే 3D గ్లిటర్ మనం బయట కొంటాం కదా, ఇదైతే 3D గ్లిటర్ బయట కొంటాం కదా, అది ఇదైతే 25 రూపీస్. సో ఓకే, ఇదైతే నేను చెప్పట్లేదు, నేను వేరే చేసి చూపెడుతున్నాను. సో చూడండి, ఇదైతే 25 రూపీస్. నేను 10 రూపీస్ లోపల ఈ గ్లిటర్ అనేది చేసుకోవడం చూపెడుతున్నాను. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ అయితే మీకు వీడియోలో తెలుస్తుంది. సో నేను చేసిన దాంతో చేసింది అయితే ఇదనమాట, మీకు రివర్స్లో కనబడుతుంది. తర్వాత బ్రాండ్కి అంతా చూపిస్తాను. సో చూడండి, ఇలా ఉంది. సో ఇక్కడ వర్షం పడుతుంది, చూసారా చినుకులు పడుతుంది, అదే అనమాట. సో చూసారు కదా, చాలా నీట్గానే వచ్చింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. సో ఆగిపోయింది, ఇదే అనమాట, ఇదే వీడియో ఈరోజు వీడియో. సో చాలా యూస్ఫుల్ అనమాట. సో మనం ఏంటంటే డిఏ వేస్ట్ చేయడానికి కూడా 25 రూపీస్ పెట్టి ఇది పెట్టి కొంటున్నాము, ఇది యూజ్ చేస్తున్నాము. ఇలా కాకుండా మనకి జస్ట్ 10 రూపీస్ లోపలే ఈ గ్లిటర్ హోమ్మేడ్ 3D గ్లిటర్ అనేది అయిపోతుంది అనమాట. సో ట్రై చేయండి, మనం డిఏ వేస్ట్ చేయడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది, ఎనీ డిఏ వేస్ట్కి యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్కి యూజ్ అవుతుందా అంటే నాకు తెలిసి బ్లౌజులకి యూజ్ అవ్వదు, క్లాత్ మీద పనిచేయదు ఇది, మేబీ వర్క్ అవ్వకపోవచ్చు నాకు తెలిసి అంత, అది అనమాట. సో డిఏవేస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, నేను చాలా డిఏవేస్ చేస్తూ ఉంటాను కదా. సో ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అయింది అనమాట. సో ఇది చూపెడుతున్నాను కదా, సో ఇది అనమాట. సో బాగానే ఉంది, సూపర్ కూల్ అనమాట, చాలా బాగా వర్క్ అయింది అనమాట. సో చూడండి వీడియో, ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఏమనుకోకండి, పై నుండి వాన పడిపోతుంది ఇక్కడ, అందుకే ఏం మాట్లాడాలన్నది తెలియట్లేదు అనమాట. ఒకవైపు మొబైల్ తడిచిపోతుంది, ఒకవైపు వాన పడిపోతుంది, పడుతుందా లేదా మీకు కనిపించకపోతే ఇది కొంచెం చూడండి, పేపర్ తడిసిపోతుంది, వాన పడిపోతుంది, బాగుంది అనమాట. కాకపోతే ఇక్కడ నాకు ఈ లొకేషన్ నచ్చింది, కింద అమ్మ వాళ్ళ ఇంట్లోని లైటింగ్ అంత బాగా రాదు, ఇక్కడైతే మాత్రం లొకేషన్ బాగుంటుంది, మొక్కల దగ్గర అక్కడ అంతా బాగుంటుంది. సో నేను అంతకుముందు వీడియోలో అయితే అక్కడ చేశాను, అంతకుముందు అక్కడ కాకపోతే అక్కడ ఇప్పుడు వాటర్ వేసారు, వాటర్ పడుతుంది అనమాట. సో అవ్వట్లేదు. సో అది ఓకే, బాయ్ బాయ్. నచ్చితే మాత్రం లైక్ షేర్ కమెంట్, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వాన పెరిగిపోతుంది, వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్. ఇప్పుడు నా వీడియో వచ్చేస్తుంది చూసేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు, చూసేయండి. అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో, ఓకేనా? హాయ్ ఆల్, ఈరోజు నేను హోమ్మేడ్ గ్లిటర్ గ్లూ చెప్తున్నాను అనమాట. సో దీనికోసం గ్లూ అది ఒక జస్ట్ 5 రూపీస్ అనమాట, అండ్ గ్లిటర్ ప్యాకెట్ అది వచ్చేసి 3 రూపీస్, ఎంత 2.5 రూపాయలు అనమాట. అది మామూలుగా మీ పెద్ద తీసుకున్న 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, అందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో 5 రూపీస్ గ్లూ బాటిల్ అంతా నేను పౌచ్ చేసేస్తున్నాను, ఒక డబ్బాలో తీసుకుంటున్నాను. సో ఫెవికాల్ అన్నది కొంచెం తీసుకుంటే సరిపోతుంది, అందుకే నేను మెన్షన్ చేయలేదు. కొంచెం అంటే థిక్నెస్ ఎక్కువ, ఎంత ఎక్కువ పెంచుకోవాలనుకుంటే కొంచెం ఫెవికాల్ అన్నది తీసుకోవాలి. నేనైతే చాలా 1 టీ స్పూన్ అనుకన్నా తక్కువ ఆల్రెడీ నా దగ్గర ఉన్న బాటిల్లో కొంచెమే ఉంది. సో అందుకని అదంతా తీసేసుకున్నా, 1 టీ స్పూన్ అలా తీసుకున్నా. కొంచెం ఇంకొంచెం ఎక్కువే, ఇంకొంచెం ఎక్కువ ఫెవికాల్ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ థిక్నెస్ వస్తుంది అనమాట. సో అది, అలాగే మీరు ఏ కలర్ గ్లిటర్ కావాలనుకుంటే ఆ కలర్ చెమ్కీస్ ఉంటాయి కదా, మీకు బయట దొరుకుతాయి, అవి ఇందులో కలుపుకోవాలన్నమాట. సో నేను ఫెవికాల్ అండ్ గ్లూని కలిపేసాను చూడండి, మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అలా కలిపేసుకున్న తర్వాత ఫుల్గా ఫెవికాల్ అండ్ అది కూడా మిక్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ చెమ్కీస్ ఉంటాయి కదా, చెమ్కీస్ అన్నవి మీరు ఇందులో ఇలాగా ఒప్పేసుకుని ఫుల్గా అవన్నీ కూడా గ్లూలో కలిసేటట్టు కలిపేసుకోవడమే అంతే. ఇంకేముందండి, మీరు ఎనీ గ్లూ బాటిల్ ఉంటుంది కదా, ఆ గ్లూ బాటిల్లోనైనా వేసుకోవచ్చు. ఆ గ్లూ బాటిల్లో అయితే మాత్రం కొంచెం క్యాప్ పెద్ద చేసుకోవాలి, నేను అందుకే ఫెవికాల్ బాటిల్ క్యాప్ పెట్టాను అనమాట, దానికి కొంచెం ఫ్రీగా రావడానికి. సో ఈ గ్లూ బాటిల్ది అయితే కొంచెం క్యాప్ అనేది హోల్ చిన్నది ఉంది, సో అందుకని నేను ఫెవికాల్ బాటిల్ పెట్టాను. సో ఇలా నేను ఇది తీసేసి ఇందులో వేసుకున్నాను. ఫస్ట్ అయితే స్పూన్తో ట్రై చేశాను, కాకపోతే స్పూన్తో అంత బాగా రావట్లేదు, అందుకని చెప్పేసి కవర్తో నేను వచ్చి కోన్లో చేసి ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా సైడ్ అంతా ఎలా వచ్చేస్తుందో, అందుకని చెప్పి కవర్ బాటిల్ కవర్ చిన్న ముక్క కట్ చేసి దాని నుంచి కోన్ షేప్లో చేసి అందులో వేస్తున్నాను అనమాట. సో అలా వేసేసుకుంటే నీట్గా వెళ్ళిపోతుంది. ఇగో ఇది ప్రాసెస్ అంతా ఉండదు, ఈ అంతా మొత్తం అంతా వేస్ట్ అవుతుంది కదా, ఆ వేస్టేజ్ అంతా ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే కవర్ పాలిటిన్ కవర్ ఉంటుంది కదా, అందులో చిన్న పీస్ కట్ చేసి కోన్లో చేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా ఒక చిన్న పీస్ తీసుకుని దాన్ని ఏమొచ్చి ఇలా కోన్లో చేసుకుంటున్నాను, ఓకే. సో ఇంత కూడా అనవసరం కదా, సో మొత్తం అంతా కవర్కే అనుకుంటుంది, ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది కదా.
సో అందుకని చెప్పి ఇలా ఒక కోన్లో చేసి కిందన జస్ట్ చిన్న కట్ చేసేసాను అన్నమాట కొంచెం ఫ్రీగా దిగడానికి సో అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసి ఈ బాటిల్ లో పెట్టేసి మీరు ఇదంతా కూడా గమ్ అంతా కూడా అందులోకి తీసేసుకోవడమే అయిపోయింది అంటే ఇది జస్ట్ ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తే మీ కిందకి దిగిపోతుంది సో నీట్గా బయట బాటిల్ కాంటకుండా అవుతుంది అన్నమాట సో యాక్చువల్లీ అలాగే చేద్దాం అనుకున్నాను అబ్బాయి ఎందుకు స్పూన్తో వేసేద్దామని ఏదో ప్రయోగం చేస్తే అది అలా అయిందనమాట సో ఇలా వేసేసుకోవడమే ఇలా ఇలా కొంచెం ట్యాప్ చేస్తే దిగిపోతుంది అనమాట సో ఇలా ట్యాప్ చేసేయండి ఆ కిందకంట గులు అన్నంత దిగిపోతుంది అనమాట సో అయిపోయిందండి ఇలా ఫిల్ చేసేసిన తర్వాత సో నేను ఫస్ట్ అయితే ఈ క్యాప్ పెట్టి చూసాను కానీ ఆ క్యాప్ అవ్వలేదు తర్వాత నేను చూసారు కదా ఫెవికాల్ క్యాప్ పెట్టాను దీని క్యాప్కి అయితే కొంచెం హోల్ పెద్ద చేసుకోవాలి చిన్నగా ఉంది సో ఇదిగోండి నేను రాసి చూపెడుతున్నాను ట్రైల్ వేస్తున్నాను అనమాట సో ఇలా రాస్తున్నాను చూడండి చాలా ఫ్రీగా వస్తుంది బాగా వస్తుంది సో ఇదైతే నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ క్లాత్ల మీదకైతే అంత పనిచేయకపోవచ్చు నేను ట్రై చేయలేదు ట్రై చేసిన తర్వాత అది కూడా చెప్తాను అదే మనం ఏమైనా డిఐవేస్ వాటికి చేయడానికి పేపర్స్ మీదకి ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి రకరకాల డిఐవేస్ కోసం మనం గ్లూ సో గ్లిటర్ గ్లూ యూజ్ చేస్తాం కదా సో అలాంటి వాటికి మేము మొన్న రాకెట్స్ చేశాను కొన్ని ఏంటంటే ఇవి చేశాను కిరీటాలు చేశాను ఇలా చాలా వాటికి యూజ్ చేశాను కదా అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది అనమాట చాలా తక్కువ కాస్ట్ అదైతే 25 రూపీస్ ఇది 10 రూపీస్ లోపల అయిపోతుంది సో ఇలా ట్రై చేయొచ్చు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఆరిన తర్వాత కూడా మీకు చూపించాను కదా ఆరిన తర్వాత కూడా పర్ఫెక్ట్ వచ్చిందనమాట కాకపోతే క్లాత్ల కన్నా పేపర్లకి వీటికి డిఐవేస్కి వర్క్ అవుతుంది ఇది నా ఒపీనియన్ అనమాట